ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? మరి మనమంతా కూడా ఈరోజు సజీవంగా ఉన్నామంటే కేవలం యేసయ్య కృపే కదా. మనకంటే గొప్పవారు, బలాఢ్యులు, జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు కదా. కానీ మన దేవుడు మనల్ని ప్రేమించి మరి గత నెలంతా కాపాడి మరొక నూతన నెలలో మనల్ని ప్రవేశింపజేసి ఉన్నారు కదా. ఇంత గొప్పగా దేవుడు మనకు క్షేమాన్ని ఇచ్చి ఆయన తన యొక్క ఆయుష్ను మనకిచ్చి నడిపించిన దేవాదేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుని బిడ్డలారా, ఈ మంచి ఉదయకాలం దేవుడిచ్చి నీకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరా. మీరందరూ కూడా యేసయ్యకు థ్యాంక్స్ చెప్పారని నేను నమ్ముచున్నా. అలాగే ప్రతి ఉదయం దేవుడు చక్కటి మరి వాగ్దానాలతో మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా. ఆ వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారు. మరి మీరు మాత్రమే దీవించబడటం కాదు, కానీ మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రతి దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. నిర్గమాకాండము 23:27 చదువుకుందాం. నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవున్నట్లు చేసేదను. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవాది దేవుడు ఈరోజు మనందరికీ ప్రభు ఇచ్చి ఉన్నారు కదా అండి. ఆయన అంటున్నారు, నీ సమస్త శత్రువులను నీ ఎదురు నుండి పారిపో చేసేదను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలం వాగ్దానం చూస్తున్నా మీ అందరి జీవితంలో ఎటువంటి శత్రువు ఉన్నారు? మరి భయంకరమైన సమస్యలు, భయంకరమైన అనారోగ్య పరిస్థితులు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, అలాగే జీవితంలో ఆర్థికపరమైన సమస్యలు, ఇవన్నీ శత్రువులే కదా. ఈ యొక్క భయంకరమైన యొక్క శత్రువుల మధ్యలో నలిగిపోతూ భయంకరమైన పోరాటాన్ని అనుభవిస్తూ కృంగిపోయిన స్థితిలో ఉన్నారా? వేదనలో ఉన్నారా? అలాగే ఒకవేళ నీ బంధువే నీకు శత్రువు అయిపోయాడేమో, నీ ఇంటివారే నీకు శత్రువులు అయిపోయారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, మీరు ఎక్కడికి వెళితే అక్కడ మీకు శత్రువులు ఎదురవుతున్నారా? ఆ యొక్క శత్రువులను బట్టి ఒక్కొక్కసారి మనశ్శాంతి కూడా కోల్పోతున్నారా? చాలా వేదన అనుభవిస్తున్నారా? ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, ఎక్కడికి వెళ్ళినా ఈ శత్రువుని భరించలేకపోతున్నాను అని బాధపడుతున్నారా? ప్రియదేవుని బిడ్డలారా, ఎటువంటి శత్రువులు దాడి మీ మీద జరుగుతుందో నానా? ప్రియదేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారా? ఈ శత్రువుల పోరాటాన్ని భరించలేకపోతున్నా, ఈ కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పు సమస్యలు, ఇవన్నీ శత్రువులైపోయి నా జీవితాన్ని ఎంతో నాశనపరుస్తున్నాయి అని బాధపడుతున్న నీతో నీ ప్రభు అంటున్నారు, నీ సమస్త శత్రువులను నేను పారిపో చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు వర్ధిల్లకుండా చేసిన శత్రువుని, నీ యొక్క వ్యాపారంలో నిన్ను వర్ధిల్లక చేయకుండా చేసిన శత్రువుని, అలాగే నీ యొక్క బిడ్డల జీవితంలో వివాహం కాకుండా చేసిన శత్రువుని, నీ యొక్క యవ్వన బిడ్డలారా మీ యొక్క జీవితంలో మీ చదువులు కొనసాగకుండా చేసిన శత్రువుని, మీ యొక్క జీవితంలో ఉద్యోగాలు రాకుండా చేసిన శత్రువును, మీ జీవితంలో వివాహాలు కాకుండా చేసిన శత్రువును, అలాగే వివాహమైన బిడ్డలు కలగకుండా చేసిన శత్రువుని, ఆత్మీయంగా నిన్ను వర్ధిల్లకుండా చేసిన శత్రువుని, ఆత్మీయంగా ఫలభరితంగా కాకుండా చేసిన శత్రువుని నీ దేవుడు అంటున్నారు, నీ ఎదుట నుండి పారిపోజేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, అంత మాత్రమే కాదు, మరి
నీ కుటుంబంలో ఉన్న శత్రువులు, అలాగే మీ యొక్క మరి వ్యాపారాల్లో ఉన్న శత్రువులు, ఉద్యోగాల్లో ఉన్న శత్రువులు అందరినీ కూడా ఆయన అంటున్నాడు పారిపోజేస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎంత చక్కటి వాగ్దానం! ఇప్పటి వరకు మీ జీవితాల్లో భయంకరమైన శత్రు పోరాటం ఉందేమో నాన్న, వాటన్నిటి నుంచి దేవుడు మీకు విడుదలేస్తున్నాడు. శత్రుని ఎదుటి నుంచి పారిపోతాడు ఇక, వాడిని జోలికి రాడిక, ఎందుకంటే నీ దేవుడు పారిపోజేస్తున్నాడు. ఇక ఎంత గొప్ప దేవుడు అండి నీ దేవుడు! మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు! సమస్త శత్రువులను అంటున్నాడు దేవుడు, ఒకరిద్దరు కాదు, భయంకరమైన ఎటువంటి శత్రువుల మధ్యలో నలిగిపోతున్నావో నీ దేవుడు అంటున్నాడు, సమస్త శత్రువులందరూ కూడా నీ ఎదుటి నుండి పారిపోజేస్తాను. అసలు ఇక నీ జోలికి రారు. ఇప్పటివరకు ఇబ్బంది పెట్టారు కదా, ఇప్పటివరకు నీ జీవితాన్ని ఎంతో నాశనం చూశారు కదా. ప్రియదేవుని బిడ్డలారా, ఇక ఉండరు ఆ శత్రువులు. నీ దేవుడు ఉంచనివ్వను అంటున్నాడు, పారిపోతారని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డ, నీ దేవుడు నీ పక్షాన్ని ఉంటున్నాడు. ఆయన నీతో ఉండగా నీకు భయం ఎందుకు? ఇక నీ శత్రువు అనేది ఆయన లేకుండా చేస్తున్నాడు. అందుకే ఇంకా ధైర్యంగా ఉండు, కృంగిపోవద్దు. ఇక నా జీవితం ఏంటి, నా బ్రతికి ఏంటి అని అనుకోవద్దు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోనండి. మరి ఈ వాగ్దానం ఇచ్చిన యేసయ్యకు థ్యాంక్స్ చెప్పండి. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడినట్లు మరి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఎంతమంది నమ్మకంతో ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారు, మీ అందరి జీవితాల్లో దేవాది దేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. ప్రార్థించుకుందామా అందరూ? నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు దేవా. నాయనా, ఈ ఉదయ కాలపు వేళ నీ పాదాలు చింత చేరి మేము ప్రార్థిస్తూ ఉండగా ఆ ప్రార్థన మనవులు మీరు ఆలకించండి. ఈ ఉదయకాలం నా ప్రభా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడనుగాక. ప్రియ తండ్రి, నాయనా, వారి కుటుంబాల్లో ఇప్పటి వరకు అయా కార్యాలు జరగకుండా వారి కుటుంబ జీవితం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, ఆత్మీయ జీవితం కావచ్చు, ఎదగకుండా ఆటంకపరుస్తున్న ప్రతి ఒక్క శత్రువు కాడి యేసు నామంలో విరిగిపోవునుగాక. దేవా నాయనా, శత్రువులు అనేది వారి జీవితాల్లోకి ఉండడానికి వీల్లేదు ప్రభా, వారి బ్రతుకుల్లో ఉండడానికి వీల్లేదయ్యా. అయ్యా, వారి కుటుంబాల్లో ఉన్న కుటుంబ సమస్యలన్నిటి నుంచి వారికి విడుదల కలుగునుగాక. ప్రియదేవా నాయన, అయ్యా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవునుగాక. ప్రియ తండ్రి, మంచి ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరిని మీరు నింపండి నాయన. అలాగే అప్పు సమస్యల నుంచి బిడ్డలకి విడుదల దయచేయండి. అప్పులన్నీ తీర్చబడే మార్గములు సరళము చేయండి ప్రభా. దేవానికి స్తోత్రాలు. వివాహం కాని బిడ్డలకు మంచి భాగస్వాములు దయచేయండి అయ్యా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. సొంత గృహం లేని వారికి సొంత గృహాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, అలాగే సేవా పరంగా అయ్యా నాయన, సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభా, అయ్యా వారి సేవా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క శత్రులన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి నాయన, అలాగే ప్రభ, మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఈరోజు నా తండ్రి ప్రభా, ఎంతమంది ప్రభా నా తండ్రి ప్రభా, అయ్యా కోర్టుల చుట్టూ తిరుగుతూ వేసారిపోతున్న జీవితంలో ఉన్నారో, వారికి న్యాయం జరగ బాధపడుతున్న వారు ఉన్నారో, వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కోర్టు కేసులో వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎవిడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా, చెదిరిపోయిన జీవితాలను స్థిరపరచండి అయ్యా. అయ్యా ఈరోజు మ్యారేజ్ రిస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు జరుగునుగాక. నూతనమైన దీవెలతో వారు నింపండి. ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమములు వారికి అనుగ్రహించండి ప్రభా. అలాగే ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అనుదినము నా ప్రాణము నిన్ను
కోరే యేసయ్యా నన్ను చేరయ్యా.